చూడండి వెంట్రుకలు కొంటాం వెంట్రుకలు కొంటాం అని చెప్పి ఈ బ్లౌజుల్ని పట్టుకుని మీరు కొడతారా మీరు కొడతారా రేపటికల్లా ఇచ్చేయాలి రేపటికల్లా ఇచ్చేయాలి అంటే ఎవరిస్తారండి. అందరికీ నమస్కారం అండి. మన ఆడవాళ్ళం అందరం షాపింగ్కి వెళ్ళి నచ్చిన చీరల్ని ఇష్టపడి కొనుక్కుంటామండి. ఇక ఆ తర్వాత చూడండి దానికి ఫాల్స్ వేయాలి, పీకో చేయించాలి, పెటికోట్ కరెక్ట్గా ఉండాలి, ఇన్ని సెట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా పర్లేదండి, నార్మల్గా ఎవరైనా చేసేసుకోగలరు. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి అసలు గొడవ వచ్చేసేస్తుందండి. ఈ మధ్యకాలంలో స్టిచ్చింగ్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయండి. శారీస్ కాస్టు తక్కువలో కూడా మంచి మంచి దొరుకుతున్నాయి, కానీ బ్లౌజులు కాస్టు పెరిగిపోయింది. అలానే ప్రతి చీరకి మ్యాచింగ్ కుట్టించుకోవాలి అని అంటే మాత్రం చాలా ఎక్కువ అయిపోతుందండి. ఇదివరకు అంతా అండి పండక్కో పబ్బానికో పుట్టినరోజుకో మ్యారేజ్ డేస్కో ఒక చీర కొనుక్కునేవాళ్ళు అంతే అండి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ మనం ఆఫర్ అంటే చాలు వెళ్ళటం, ఇన్ని చీరలు వేసుకుని తెచ్చుకోవటం. చీరలు మటుకు అన్నీ బాగా కడుతున్నాము, కానీ బ్లౌజుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నానండి. బ్లౌజుల విషయంలో మాత్రం నాకు అసలు ఎక్కడ కుదరట్లేదండి. ఇదివరకంటే బందర్లో కుట్టించుకునేదాన్ని అనమాట. ఆ బ్లౌజులు కటింగ్లు తెచ్చుకుని నేను కూడా ఇంట్లో కుట్టుకోవటం ప్రారంభించాను. ఖాళీగా ఉన్న నాళ్ళు బాగానే కుట్టేసుకున్నానండి. ప్రతిరోజు మనకి వీడియో పని ఉంటుంది కదా, ఇక ఈ స్టిచ్చింగ్ ఇటువంటివన్నీ కూడా వీలవ్వట్లేదండి. కటింగ్ చేసేసి ఝాన్సీకి కానీ మన ఇంట్లో అద్దెకుండి వెళ్ళారు పద్మగారు వాళ్ళు, వాళ్ళకి కానీ ఇచ్చేదాన్ని. ఝాన్సీకేమో చిన్న బాబు, తనకు కుదరట్లేదు. పద్మగారేమో మన ఇంట్లోంచి వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు, నాకు అక్కడికి పంపటం వీలవ్వట్లేదు. సో బ్లౌజులతో నాకు పెద్ద తలనొప్పి పట్టుకున్నదండి. నేను ఎప్పుడు కూడా ఇంచుమించు మ్యాచింగ్ ఉన్నాయి వేసేస్తూ ఉంటానండి, మీరు వీడియోలో చూసినా అర్థమైపోతుంది మీకు. అలాగే నేను ఇక్కత్ బ్లౌజులు తెప్పించుకున్నాను. తర్వాత ఈ మధ్య నేను హై నెక్ బ్లౌజులు వేసుకుంటున్నాను కదా, రెడీమేడ్వి, అవి సుజాత దగ్గర తెచ్చుకున్నాను అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అవి అట్లానే లైక్రా బ్లౌజులు అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అవి ఇక ఇవన్నీ కూడా కలిపి కొట్టేసేస్తూ ఉన్నాను అనమాట అండి. అరే అసలు ఆ బ్లౌజుల గురించి కూడా మీకు చెప్పేద్దాము. నా ప్రాబ్లం మీకు ఎవరికన్నా ఉంటే గనక, అంటే సేమ్ ఈ బ్లౌజుల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే గనక మీరు కూడా ఇట్లా ఏమైనా అడ్జస్ట్ చేసేసుకోండి అని చెప్పడం కోసం నేను సరదాగా వీడియో చేస్తున్నాను అనమాట అండి. అలానే నేను మెళ్ళో వేసుకున్న ఈ నల్లపూసలు చూసారా అండి, ఇది మొన్న కూడా అడుగుతున్నారు ఏం నల్లపూసలు ఇది ఎన్ని కాసులు పట్టింది అని. ఇది గోల్డ్ది కాదండి, ఇది మామూలుదే, ఎస్ఆర్ఎస్ ఈ బొటిక్లో తీసుకున్నాను. ఇది 850, చాలా బాగున్నదండి. రోజు ఇంచుమించు వేసేసుకుంటున్నాను, ఇక్కడంతా మనకి చెమట అది పడుతుంది కదా, అయినా సరే ఏం అవ్వలేదండి, బాగుంది. ఇవ్వండి, ఇలా చూసినా మీకు అర్థమవుద్ది, ఎందుకంటే పాడయ్యేదైతే ఈ పాటికే పాడైపోవాలి. ఇది చాలా బాగున్నదండి, ఆ కాస్ట్కి అసలు నథింగ్. ఇలా లాంగ్ నల్లపూసలు ఎవరికన్నా కావాలి అనుకుంటే చక్కగా తెప్పించుకోండి. ఇది అష్టలక్ష్మీ దేవుల పెండెంట్ వచ్చి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నదండి. మూడు లైన్ల నల్లపూసలు వచ్చి ఇది ఒక్కటే వేసుకుంటే ఏదో పెద్ద హారం వేసుకున్నట్టు ఉన్నదండి. ముందైతే ఈ ఇక్కత్ బ్లౌజులు చూపిస్తానండి. ఇక్కత్ నేత బ్లౌజులు, ఇది మెటీరియల్ చాలా మందంగా ఉంటుంది, లైనింగ్ గట్రా ఏమీ అవసరం ఉండదు, కలర్ దిగదు, చీకిపోవటం చిరిగిపోవటం ఇటువంటివి ఉండదు. మీరు చెప్తే నమ్మరండి, నేను కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కత్ బ్లౌజులు వాడుతున్నాను, అవైతే చిరగలేదు. నా పర్సనాలిటీ మారిపోయి అవి పట్టకుండా అయినాయి తప్ప బ్లౌజులు అయితే అసలు ఎంత కూడా పాడవలేదండి. అప్పటి నుంచి ఇంకా నేను డైలీ యూజ్కి అంటే ఇక్కత్ బ్లౌజులనే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ ఇక్కత్ బ్లౌజులనేమో నేను యెలుగురి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నానండి. 6 బ్లౌజులు కలిపి ఒక ప్యాక్ లాగా ఇస్తారనమాట. 2 ప్యాకెట్లు తెప్పించాను దసరాకి, తెప్పించుకున్న మీకు గుర్తుండే ఉంటుందండి, నవదుర్గల్ని పెట్టడానికి ఆ బ్లౌజ్ పీసులు అనమాట. ఇవి మనం కుట్టించుకుని ఉంచుకుంటే ఇంట్లో వాడటానికంటే డైలీ యూజ్కి ఏ చీరలకైనా మ్యాచ్ అయిపోతాయండి. ఇవి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి, కాబట్టి మీరు రెగ్యులర్ యూజ్కి మ్యాచింగ్ అవసరం లేదు అంటే ఇంచుమించు మ్యాచింగ్తో కట్టేస్తాము అని అనుకుంటే మాత్రం ఇక్కత్ బ్లౌజుల్ని ప్రిఫర్ చెయ్యండి, బాగా మన్నుతాయండి, చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎనీ 1 మీటరు ముక్కలే ఉంటాయండి, కాబట్టి ఎవరికైనా సూట్ అయిపోతాయి, ఎవరికైనా సరిపోతాయి. ఎంత ఎక్కువ క్లాత్ పట్టే వాళ్ళకైనా సరే ఈ బ్లౌజులు సరిపోతాయి, పన్నా కూడా పెద్దగా ఉంటుంది. అలానే ఇవి 6 బ్లౌజులు ప్యాకు 1000 రూపీస్ అండి, అంటే 999.
1000 రూపాయలకి 6 బ్లౌజ్ పీసులు వస్తాయి 1 మీటర్వి. సో పర్వాలేదండి, ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జీ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇలా కొంచెం ఎక్కువ మన్నే బ్లౌజులని కుట్టించుకుని రెగ్యులర్ యూస్కి, డైలీ యూస్కి ఉంచుకోవటం బెటరు అనేది నా అభిప్రాయం అన్నమాట అండి. ఇవి యెలుగురి కలెక్షన్స్ నుంచి నేను తెప్పించుకున్నాను. తర్వాత ఈ మధ్య ఈ లైక్రా బ్లౌజులు అమెజాన్ నుంచి తెప్పించుకుంటున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటున్నాయండి, అంటే మనకి కంఫర్టబుల్గా ఉంటున్నాయి. ఉక్సులు గట్రాలు ఏమీ ఉండవు అన్నమాట. కాకపోతే ఇది ఇట్లా సాగే, ఇలా సాగుతున్నట్లుగా ఉంటుందన్నమాట. దానివల్ల చక్కగా మనం వేసుకున్నప్పుడు ఒంటికి పట్టినట్లు ఉంటుంది, అలానే లూజ్గాను కనపడదు. ఇందులో ఆల్మోస్ట్ చాలా కలర్సే తెప్పించానండి. ఈ బ్లౌజులు కూడా బాగున్నాయండి. ఇవన్నీ అమెజాన్ నుంచే తెప్పించుకున్నా, మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. మొత్తం అన్నీ డాటెడ్వే, ఈ పెద్ద కాస్ట్ ఏం కాదండి. 300 బిలోనే ఉంటాయి. ఒక్కొక్క కలరు ఒక్కొక్క కంపెనీ ఒక్కో రేటు ఇస్తుంది, కానీ అన్నీ కూడా 300 బిలోనే ఉన్నాయి ఇవన్నీను. ఇవి కూడా మనకి నచ్చిన కలర్స్ ఏమన్నా కొన్ని తెప్పించుకుని ఉంచుకుంటే దేనికైనా మ్యాచ్ అయిపోతాయి. డైలీ యూజ్కి కూడా చాలా బాగున్నాయి. ఇవి నేను ఎక్కువే వాడుతున్నానండి ఈ మధ్యకాలంలో. ఇది మాత్రం కొంచెం షేప్స్ లాగా ఇలా వచ్చింది. సాధారణంగా అయితే ఈ బ్లౌజులకి హుక్సులు కానీ ఏమీ ఉండవు అన్నమాట, ఇట్లా షేపులు కూడా ఉండవు. ఈ బ్లౌజ్కి వచ్చింది ఇది బాగానే ఉన్నది. అలా అని చెప్పి షేపులు లేకపోతే ఏమన్నా బాగోదేమో వేసుకుంటే అట్లా ఏమి అనుకోక్కర్లేదండి. బాగుంటుంది అంటే ఇట్లా ప్రిన్సెస్ కట్టులాగా వచ్చేసేస్తుంది. ఉక్సులు కానీ ఏమీ ఉండదు, పైనుంచి వేసుకోవటమేనమాట. అంటే బనీన్ వేసుకున్నట్లుగా వేసుకోవటమే ఇవి. ఒకవేళ ఇంకా సిల్క్ శారీస్కి మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు అని అనుకుంటే కనుక లోన ప్యాడెడ్ బ్రా వేసుకుని ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. డైలీ యూస్కి అయితే అవసరం లేదు, మామూలుగా వేసేసుకోవటమేనండి. తర్వాత నేను ఈ మధ్య సుజాత దగ్గర హైనెక్ బ్లౌజులు తెచ్చుకున్నానని చెప్పాను కదండి, అవి కూడా చూపిస్తాను. ఈ వర్క్ బ్లౌజులు అనమాట అండి, రెడీమేడ్గా ఉన్నాయే తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే వెనక ఇట్లా బ్లౌజ్ కుట్టేసి ఉన్నది, వెనక వెంపేమో ఇట్లా ఒక వర్క్. ఇది కూడా హ్యాండ్ వర్క్ లానేనండి, హ్యాండ్ వర్క్ ఒక హ్యాండ్కి వచ్చి ఇలాగా. ఇది ఒక మోడల్ అనమాట. మామూలుగా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే, ఫ్రంట్ కూడా కొంచెం డిజైన్ వచ్చి ఇలాగ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 1100 అండి. ఇది ఇంకా వేసుకోలేదులేండి. ఇది ఈ బ్లౌజ్ చూసారు కదా మొన్న, కలంకారి పట్టు చీరకి రెడ్ బార్డర్ అనమాట అండి. అది నాకు అప్పటికప్పుడు బ్లౌజ్ ఎలా వస్తుంది, ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది, వేసేసాను. మీరందరూ కూడా బాగుందని చెప్పారు కదండి. దీనికి వెనక ఇలాగ మిర్రర్ వర్క్ వచ్చింది, అలానే కింద పైన కూడా ఇట్లా మిర్రర్ వర్కే వచ్చింది. అట్లానే హ్యాండ్స్కి కూడా ఇలాగనమాట, ఒక డైమండ్ షేప్లో మిర్రర్ వర్క్ వచ్చి మళ్ళీ అడుగును కూడా ఇట్లా వచ్చిందనమాట. రెండు చేతులకి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది మెటీరియల్ ఎంత బాగుందోనండి, క్లాత్ మెత్తగా ఉండి విత్ లైనింగ్తో సహా కుట్టేసే ఉన్నది కాబట్టి. ఇవి ముందు ఒక్కటి తెచ్చుకున్నాను, బాగుంటే మిగతా అవి తెచ్చుకుందాము అని. ఎక్కువ లేవులేండి, నేను వెళ్ళేసరికి కూడా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి కలర్స్ అన్నీ. ఒక 5 ఉంటే నేను తెచ్చేసుకున్నాను అనమాట. ఇది బ్లాక్, బ్లాక్ కూడా బాగున్నదండి. ఏం లేదు, వెనక ఒక డిజైన్ వచ్చింది ఇలాగా. ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, మీకు చూస్తే అర్థమైపోతుంది హ్యాండ్ వర్కు. మళ్ళీ ఇది హైనెక్, హ్యాండ్స్కి కానీ ఏమీ ఇవ్వలేదండి, కానీ క్లాత్ చాలా మంచిది. అందుకనే ఎట్లనో సూట్ అయినాయి కదా, అందుకనే ఇది కూడా తీసుకున్నా. ఇది పెద్ద కాస్ట్ కాదండి, ఇదంతా 750 ఈ బ్లౌజ్. ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది దసరాలో ఫస్ట్ ఇదే తెచ్చుకున్నానండి, చూసారు కదా దసరాలో పట్టు చీర కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ట్రయల్ కోసమని ఫస్ట్ తెచ్చిన బ్లౌజ్ అనమాట అండి. ఇది వెనకేమో ఇట్లా వచ్చింది కదా, హ్యాండ్స్కేమో ఇలాగా వర్క్ వచ్చి ఇలా వచ్చింది. ఇది మామూలు మిషన్ ఎంబ్రాయిడరీ, మళ్ళీ దాని మీద ఇట్లా ఊలుతో పువ్వుల్లాగా కుట్టున్నాయి అనమాట అండి. ఇది ఏదో డిఫరెంట్గా ఉన్నది, కానీ ఫస్ట్ ఇదే బ్లౌజ్ తెచ్చుకుని వేసుకుని చూస్తే బాగానే ఉంది. ఇక ఆ తర్వాత వెళ్ళి ఉన్నాయన్నీ తెచ్చుకున్నాను అనమాట అండి. ఈ చెక్స్లోనే ఈ 3 కలర్స్ ఉన్నాయి, 3 తీసేసుకున్నాను. ఇదొక కలరు, ఇదొక కలరు, ఇదొక కలరు, 3 కూడా వర్క్ ఒకటే అండి, మెటీరియల్ కూడా ఒకటే.
ఒకలాంటి చెక్స్ క్లాత్ షైనింగ్గా ఉన్నది, ఇలా లైనింగ్ తోటి కుట్టే ఉందన్నమాట అండి. ఇట్లా అన్ని ప్రిన్సెస్ కట్టే ఫ్రంట్ ఓపెన్ అండి, అన్ని ఓపెన్, హై నెక్ కాకపోతే అన్నీను. ఇది కూడా నేను వేసేసుకున్నాను కదా, ఈ ఉన్న ఈ మ్యాచింగ్ కాకపోయినా తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఏయో ఒక శారీస్ కొంటూ ఉంటాం, మ్యాచింగ్ దొరుకుతాయిలే, అవి రెడీగా ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాను. తీసుకోవటం మంచిదైందండి, మ్యాచింగ్ ఎలాగలా కుదిరేస్తున్నాయి. ఇది సిమెంట్ రంగు శారీకి ఇది కట్టాను, అట్లనే రెడ్ కలంకారీ పట్టు చీరకి ఈ బ్లౌజ్ వేశాను. అలానే మొన్న అమెజాన్ నుంచి ఈ శారీ తెప్పించుకున్నానండి, వీడియో కూడా పెట్టాను కదా, అమెజాన్లో తెప్పించుకున్నాను, బాగుంది మెటీరియల్ అంతా బాగుంది అని చెప్పాను కదా. దీనికి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయిందండి, అదిగోండి. ఇంకా కట్టలేదులేండి. అంటే బ్లౌజులు తీసుకుంటే ఏయో ఒకటి సెట్ చేసేయచ్చు అన్నట్లుగా ఇవే ఉన్నాయండి బ్లౌజులు. 1, 2, 3, 4, 5, 6 ఆరు బ్లౌజులు ఉన్నాయి. ఈ ఆరు బ్లౌజులు తెచ్చేసుకున్నాను అనమాట. ఇవేమో సుజాత దగ్గర తీసుకున్నాను అనమాట అండి ఈ బ్లౌజులు. మీరందరూనేమో సుజాతకి ఆన్లైన్ ఉన్నదా పంపిస్తారా అని అంటారు. నేను చెప్పానండి మొన్న వెళ్ళినప్పుడు, సుజాత ఆన్లైన్ పెట్టుకోమ్మా అందరూ అడుగుతున్నారు అన్నానంటే, పండగ వెళ్ళిన కాడి నుంచి ఆన్లైన్ చేస్తానండి అని చెప్పింది. తను ఆన్లైన్ పెట్టిన వెంటనే మీ అందరికి కూడా తెలియచేస్తాను. ఎందుకంటే తన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి, షాపులు గట్రా కాదు కదా, తను ఇంట్లోనే సేల్ చేస్తుంది అన్నమాట. సో దాని మీద మినిమం ప్రాఫిట్ తోటి సేల్ చేయటం వల్ల అనుకుంటా నాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అని అర్థమవుతుంది. ఓకే, సుజాత ఆన్లైన్ చేయంగానే మీకు చెప్తాను. ఈ వర్క్లు అయితే హ్యాండ్ వర్క్ కదండి, బాగున్నాయి. ఇది ఒక ఉలెన్ వర్క్ లాగా అట్లా ఉన్నది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా భీమవరం లోకల్లో ఉండేవాళ్ళు అయితే వెళ్ళి కొనుక్కోవచ్చు అండి. అడ్డవంతెను దాటిన తర్వాత సెకండ్ రైట్ కృష్ణవంశీ నగరాన్ని బోర్డు ఉంటుంది, డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోవాలండి. అక్కడ సుజాత వాళ్ళ ఇల్లు అనమాట, ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటుంది, ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్లౌజులు లేవు, ఒకవేళ మళ్ళీ స్టాక్ వచ్చినాయినంటే నేను ఒక మొక్క చెప్పేస్తానులేండి వీడియోలో. ప్రస్తుతానికి ఉన్న కలర్స్ అన్నీ నేను తెచ్చేసుకున్నాను, 6 ఉన్నాయి, 6 తెచ్చేసుకున్నానండి, అంతే. నేనే లేట్గా వెళ్ళాను అనమాట, అయిపోయినాయి అవన్నీ. సరే, ఆ హై నెక్ బ్లౌజులు బాగున్నాయి అని చెప్పి చూడండి, దోమం ఏగో వచ్చింది, ఇగో మన ఎదురుకుండానే వచ్చి తిరుగుతూ ఉంటుందండి. అరే మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఏయో ఒకటి వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు చూడండి మైక్ వస్తుంది, వెంట్రుకలు కొంటాం అని చెప్పి. అసలు ఈ మైక్ వచ్చిన కాడి నుంచి నెత్తి మీద వెంట్రుకలే ఉండట్లేదండి, అన్నీ ఊడిపోతున్నాయి. ఇది హై నెక్ బ్లౌజులు బాగున్నాయిందని చెప్పి ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి. బాగుందండి ఈ బ్లౌజు, ఇది 500 చేంజ్ అనుకుంటా. బ్లాక్ మీద ఇట్లా బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగున్నది. మెయిన్ క్లాత్ బాగుందండి, కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటాయి అన్నమాట, మనం ఒక కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. నేను 42 ఆర్డర్ పెట్టాను, అయినా సరే చాలా పెద్ద సైజు వచ్చింది. పెద్ద సైజు వస్తే మనకి ఇటు ఇటు కుట్లు వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులే కాబట్టి మనకి సెట్ అయిపోతాయండి. ఒకవేళ అవి కావాలనుకుంటే అమెజాన్ నుంచి ఇవి కూడా తెప్పించుకోండి, బాగున్నది. ఒకటి తెప్పించుకుని చూడండి, బాగుంటే ఇంకా వేరే కలర్స్ కూడా తెప్పించుకుందరు కానీ. ఇవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ బ్లౌజులు. అలానే ముఖ్యంగా మీకు గన మంచి టైలర్ కనుక దొరికితే నో డౌట్ చక్కగా బ్లౌజులు కుట్టించేసుకోండి. అంటే బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు మనం రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి, ఒకటి మంచిగా కుదరటం ఒకటి, రెండవది టైంకి ఇవ్వటం ఒకటి. ఇవి రెండు కనుక మీకు వీలుగా ఉంటే హ్యాపీగా కుట్టించేసుకోండి, ఇటువంటి బ్లౌజులతో పనే లేదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని విత్ బ్లౌజులే వస్తున్నాయి శారీస్ అన్నీ కూడా, కాబట్టి చక్కగా కుట్టించుకోండి. ఒకవేళ వీలవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఇలా బ్లౌజులన్నీ కూడా సెట్ చేసుకుని ఉంచుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ చీరకు కావాలంటే ఆ చీరకు ఒక బ్లౌజ్ తీసుకోవటం వేసుకోవటం అంతే అండి.
ఇంకా పెద్ద చీరలు పట్టు చీరలు అటువంటి వాటికైతే ఇంకా కొంచెం టైం తీసుకున్నా వర్కులు చేయించుకోవటం బ్లౌజులు కుట్టించుకోవటం ఇదంతా ఉంటుంది. మామూలుగా నార్మల్ అన్నిటికీ కూడా ఇలా మెయింటైన్ చేసేయచ్చండి. చీరల్ని ఎంత ఇష్టంగా కొనుక్కుంటామో అలానే బ్లౌజుల్ని కూడా అంతే సూట్ అయ్యే విధంగా కుట్టించుకుంటే చీరకి అందం మరింత పెరుగుతుందండి. సరదాగా నేను తెప్పించుకున్న బ్లౌజులన్నీ మీకు చూపించేసేసానండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి.